మీరు గోలీ వడ పోతనే ఉంటారు సో అందులో సబుదాన వడ అని చెప్పి ఒక చాలా మంచి వంటకం దొరుకుతుంది చాలా టేస్టీగా క్రిస్పీగా సూపర్ ఉంటుంది సో దాన్ని ఇంట్లో చేసుకోవడం ఎలా తెలుసా మీకు నేను చెప్పబోతున్నా వినండి సో ఫస్ట్ పొటాటోస్ ని హాఫ్ బాయిల్ చేసుకొని ఈ విధంగా తురుమట్టుకోవాలి సో ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ కష్టపడి బాగా తురుమపట్టిన ఈ పొటాటో చూడండి ఎంత బాగుందో రైట్ ఇందులో ఈ నానబెట్టిన సబ్బియం ఇది సన్న సబ్బియం అండి ఓన్లీ కొన్ని కొన్ని ప్లేసెస్ లో మాత్రం దొరుకుతుంది ఇవి లేకపోయినా కూడా పెద్దవి వాడుకోవచ్చు మాకైతే ఇక్కడ డిమార్ట్ ఉంది డిమార్ట్ లో దొరుకుతాయి చాలా ఈజీగా ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ సో దీన్ని గ్రైండ్ చేసుకుంటే ఇలా అవుతుంది కొంచెం సాల్ట్ కొంచెం ఉన్నాయా లేవో చూసుకొని గో అహెడ్ ఓకే సో మూవింగ్ టు నెక్స్ట్ స్టెప్ ఒక కార్న్ ఫ్లోర్ ఒక 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ వేసి ఒక వాటర్ తో మిక్స్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి ఎస్ ఆల్మోస్ట్ రెడీగా ఉన్నాము మన మెయిన్ ప్రోడక్ట్ బయటికి రావడానికి ఆల్మోస్ట్ ఒక 5-10 మినిట్స్ లో వచ్చేస్తుందండి సో ఈ ఆయిల్ ని డీప్ ఫ్రైకి సిద్ధంగా చేసుకుని కింద మంట పెట్టేస్తే ఈ మిక్చర్ ని ఇలా చిన్న చిన్న బౌల్స్ లాగా కొట్టుకొని రెడీ చేసి పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మిక్చర్ ఉంది కదా దీన్ని ఈ కార్న్ ఫ్లోర్ లో ముంచేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇంకా హాఫ్ ఫ్రై అన్నమాట బాగా ఫ్రై చేసుకుంటే లోపల ఉన్న మెటీరియల్ అంతా కూడా బాగా క్రిస్పీగా తయారు ఈ కార్న్ పౌడర్ ఎందుకు వేస్తారండి బేసిక్ గా పైన కరకరలాడడానికి కొంచెం టేస్ట్ గా ఉండాలి యూజ్ చేస్తారు కరకరలాడే సబుదాన వడ అంటే సబ్బియం వడ రెడీ దీన్ని నూనెలో వేసి వేయించిన పచ్చిమిర్చితో తింటే అసలు మనం మనల్ని మనం మర్చిపోవచ్చు అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ